ఐపోలవరం మండలం ఎదుర్లంక నది పరివాహక ప్రాంతంలో కోతకు గురవుతున్న లంక భూములు పరిరక్షణకు క్రాయిన్స్ వర్క్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 78 కోట్ల నిధులు శాంక్షన్ చేశారని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. ఐపోలవరం మండలం ఎదుర్లంక నది పరివాహక ప్రాంతంలో కోతకు గురవుతున్న లంక భూములు పరిరక్షణకు క్రాయిన్స్ వర్క్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 78 కోట్ల నిధులు శాంక్షన్ చేశారని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి కోతకు గురవుతున్న లంక భూములను మంగళవారం పరిశీలించారు. పనులు ప్రారంభించే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జెడ్పీటీసీ సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నమరాజు, వెంకటపతిరాజు, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ భూపతిరాజు, బొల్లిరాజు, భాస్కర్ రాజు, ఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్లు మరియు సురేంద్ర వర్మ, ఎం వెంకటేశ్వరరాజు అధికారులు, ఈఈఆర్ కాశీ ఈశ్వరరావు, డిఈ సుబ్బారావు, ఏఈఈ ఈశ్వరమిన్యం తదితరులు పాల్గొన్నారు.